అయితే నగర ప్రజల అభిమానానికి ఆత్మీయతకు వందనం అది ఉందో. జగన్మోహన్ గారికి 151 సీట్లు ఇచ్చి చరిత్రలో ఎవరికి ఇవ్వనటువంటి చేస్తే ఆయన ఏం చేశారంటే చాలా హామీలు ఇచ్చుకుంటా వచ్చారు. ఇందాక వారు అన్నట్టు నర్సిరెడ్డి గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఆయన చెప్తే మనందరం నిజమైన జాబ్ క్యాలెండర్ అనుకుంటే ఆయన మనసులో అనుకున్నది సాక్షి క్యాలెండర్, జనవరి 1 సాక్షి క్యాలెండర్ ఇస్తారనుకున్నారు. నాకు కావాల్సింది సాక్షి క్యాలెండర్ కాదు బ్రదర్, నాకు కావాల్సింది జాబ్ క్యాలెండర్ అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అమరావతిని బొత్స సత్యనారాయణ గారు అంటారు అది శ్మశానం లాగా ఉంది అంటారు. మరి శ్మశానం లాగా ఉంటే మీరు పేదవాళ్ళకి అక్కడ పట్టాలు ఎందుకు ఇచ్చారు అంటే ఆ శ్మశానానికి వాళ్ళు కాటి కాపరులాగా ఉండాలని ఇచ్చారా వాళ్ళు? మీరు ఎందుకు ఇచ్చారు? అక్కడ జోన్లు జోన్లుగా విభజించి చంద్రబాబు నాయుడు గారు 1 ఐటీ హార్డ్వేర్ పార్క్ గా 2500 ఎకరాలు, అదేవిధంగా 2500 ఎకరాలు పేదలకు భూమిస్తే దాన్ని ఇక్కడ దీన్ని అక్కడ మార్చి ఆ రాజధానిని పూర్తిగా అంటే మళ్ళీ చరిత్రలో పొరపాటును కూడా అది క్యాపిటల్ గా డెవలప్ అవ్వకుండా ఉండాలి అనే విధంగా తయారు చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అంతకు ముందు నేను కులాలు చూడను చూడను అంటే నిజమే అనుకున్నాం. చివరికి ఆయన వచ్చిన తర్వాత కేవలం ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఒక వర్గ తాబేదారుగా మారిపోయి మిగిలిన వాళ్ళ కళ్ళు తొడుస్తాడని ఎవ్వరు కూడా ఊహించలేకపోయారు. అబద్ధాలు చెప్పి చెప్పి నిజం ఏమిటో కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి. ముందు మొత్తం మాఫీ చేస్తానన్నారు 3 దశలుగా, కేవలం 5-స్టార్ హోటల్స్ లో మాత్రమే ఉంటుంది అన్నారు. అయితే ముందు మాఫీ చేయకపోగా ఎన్నో సార్లు రేట్లు పెంచారు, కొత్త కొత్త బ్రాండ్లు 30కి పైగా కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు. అదేవిధంగా రాబోయే తరాలకు సంబంధించి అంటే వచ్చే సంవత్సరాలకు సంబంధించినటువంటి ముందు ఆదాయాన్ని కూడా ఈరోజు తాకట్టు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్లమయం చేసినటువంటి పరిస్థితి. వచ్చిన కంపెనీలు ఉన్న కంపెనీలు అన్నిటినీ తరివేస్తే యువతకి ఉపాధి ఎలా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా. మరి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని పొద్దు లెగిస్తే అంటాడు. మరి డ్రైవర్ ఒక డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేశారు, మరి అది ఎలా? ఇంకోటి డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపానికి ఒక మానసిక రోగిగా చిత్రీకరించి మరి వారిని కూడా చంపేశారు. ఏ విధంగా మీరు ఎస్సీలు ఎస్టీలు అని మీరు మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడితే నేను పేదల పక్షపాతిని అంటారు. మరి అన్నా క్యాంటీన్ ఎందుకు తీసేశాం? అన్నా క్యాంటీన్ లో ఎవరు తింటారు? ధనవంతులు తింటారా భోజనం? అది తీసి పారేశారు. ఏం అన్యాయం చేసిందని అన్నా క్యాంటీన్? అది చాలా మంది అన్నదాతలు చేసేటువంటి పరిస్థితి. రాష్ట్రం అంతా అప్పులమయం చేసేశారు. మరి ఆయన చూస్తే సలహాదారుల పేరు మీద 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఇచ్చే సలహాదారులు ఏంటో తెలియదు కానీ 150 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చారు. రంగులు ఆయన పార్టీ రంగులు వేసుకోవటానికి 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి సర్వే రాళ్లు పాతడానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారి అందమైన ముఖ చిత్రాన్ని చెక్కటానికి ఆ సర్వే రాళ్ళకి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎవరికి ఎందుకు ఈ డబ్బు? 1000 కోట్ల రూపాయలు ఉంటే మీరు బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు వెళ్తే కొంత డబ్బులు ఇవ్వచ్చు. ఆ కార్పొరేషన్ అన్ని నిర్వీర్యం చేసి పేరు కార్పొరేషన్లు పెట్టారు కానీ అక్కడికి వెళ్తే తాగడానికి కప్పు కాఫీ ఉండదు, కూర్చోడానికి ఒక కుర్చీ కూడా ఉండనటువంటి పరిస్థితిగా ఈరోజు చేశారు. మరి మీ బిడ్డ అంటూ ఆయన పోషించినటువంటి క్యాన్సర్ గడ్డ ఈరోజు గంజాయి. ఇది వాస్తవం కాదా? ప్రతి గల్లీలో కూడా గంజాయి ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, గంజాయి అమ్మే వారికి కానీ రౌడీజం చేసే వారికి కానీ అరాచకం చేసే వారికి కానీ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఇంకొక లెక్క ఉంటుంది. కాబట్టి మనోహర్ గారు చెప్పినట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మనోహర్ గారు కానీ మేము కానీ వీటన్నిటి మీద గంజాయి అమ్మే వాళ్ళ మీద కానీ రౌడీజం చేసే వాళ్ళ కానీ ఒక ఉక్కు పాదం మోపపోతా ఉన్నాం. కాబట్టి మీరు సర్దుకుంటే మంచిది. అదేవిధంగా ఆఖరికి మన ఆస్తుల మీద కూడా వచ్చారు. ఇవాళ సాక్షులు ఆయన
చూశాను, చదివాను. ఈ ఆస్తులకి వివరణ ఇచ్చారు, క్వశ్చన్లు వేసుకుంటా. ఒకటి ఒకటి ఒకటి, పాస్ పుస్తకాల మీద మీ బొమ్మ ఎందుకు, దస్తావేజుల మీద మీ బొమ్మ ఎందుకు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు బొమ్మలు వేసుకోవచ్చంట. నువ్వు ఎన్ని రోజులు ఉంటావు? మహా ఉంటే 5 సంవత్సరాలు ఉంటావు. అంటే మా ఆస్తి పత్రాలు జీవితాంతం ఉంటాయి, అంటే జీవితాంతం మీ బొమ్మే చూసుకోవాలా మేము ఇక్కడ? అది ఆయనకిచ్చే ఎక్స్ప్లెనేషన్. రెండోది చెప్తారు, ఈ కొత్త డాక్యుమెంట్ టైటిల్ అంతా వెరిఫై చేసి డాక్యుమెంట్ ఇస్తే దానికి చట్టబద్ధత ఉంటుందంట, ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయంట. నువ్వు ఇవ్వదలుచుకుంటే ఆ చట్టబద్ధత ఇంపు ఒక డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మేము ఇచ్చుకుంటాం. నువ్వు రెండో డాక్యుమెంట్ ఇస్తే రెండు పెట్టుకుంటామని అనిపించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ నీ దగ్గర పెట్టుకుంటే మేమేం చేయాలి? మీ అధికారులు, చాలా మంది అధికారులు మీకు బానిసలుగా మారిపోయారు ఈ రోజున, ఎందుకంటే మీరు పొంచి పోషించినటువంటి అవినీతి డబ్బుతోటి. ఇలాంటి వారిని ఎలా నమ్ముతారు? మేము ఎవ్వరు నమ్మరు. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని మీకు ఒక క్రెడిబిలిటీ లేదు, దాన్ని తీసుకెళ్లి అప్పులు పెట్టి రాష్ట్రం మీకు ఎక్కడ అప్పులు దొరకవు. ఈ రోజున మీరు మీరు కంటిన్యూ చేయాలనుకున్న పథకాలను వీటన్నింటినీ కూడా అప్పులు పెడితే మేము ఏం చేయాలి అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా సెక్రటరీ కాదు, ఏదైనా తాగడ పెడతాడు, తగ్గితే నిన్ను నన్ను కూడా పెడతాడు, తీసుకుంటే కూడా మొత్తం పెడతాడు, దేన్నైనా పెడతాడు. అయితే ఇలాంటిది, ఇలాంటి నికృష్ట ఆలోచనలు కంపల్సరిగా ఇప్పుడే కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఇందాక పొద్దున కొంతమంది చెప్తా ఉన్నారు. అసలు ఆయన ఆలోచన అంటే లోక ఇవన్నీ చెప్పకూడదు బయటకి, గవర్నమెంట్ ఉద్యోగులు ఆయన ఆలోచన విధానం చూస్తా ఉంటే ఎంత భయంకరంగా ఉందో అనేది. పొరపాటున కనుక ఎప్పుడైనా పొరపాటున జరగడం లేదని జరిగితే చాలా ఘోరంగా ఉంటుంది, మనం అందరం కూడా ఆయన చేతుల్లో బానిసలుగా మిగిలిపోతాం అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆస్తులు అనేది తల్లిదండ్రులు తరతరాలుగా వచ్చేది, 3 నెలల్లో ఏదన్నా ఇబ్బంది ఉంటే మనం తెలుసుకొని దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి. 3 నెలల్లో చేసుకోకపోతే అది మురిగిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మనకి కాబోయే ప్రధాన న్యాయమూర్తులు ఎవరంటే ఏదైనా గొడవలైతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, వీళ్లే మన ప్రధాన న్యాయమూర్తులుగా కాబోతా ఉన్నారు. ఈ చట్టం వస్తే చీఫ్ జస్టిస్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఇప్పుడు ఉన్న న్యాయమూర్తులు అందరూ కూడా జాబులకు రిజైన్ చేసి వాళ్ళందరూ ఏం చేయాలో కూడా మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇలాంటి పరిస్థితులు ఇలాంటివంటే ఎవరు ఊహించినటువంటి కొత్త కొత్త విధానాలను తీసుకొచ్చేటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే మీరు అందరూ కూడా ఓటింగ్ రండి, తప్పకుండా ఓటింగ్ రోజు ఎవ్వరు వదలొద్దు. ఇప్పుడు జరగబోయేటువంటి ఎలక్షన్స్ ఇది వర్గాలకు సంబంధించిన కాదు, తరతరాల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. ముఖ్యంగా నేను గాని మనోహర్ గారు గాని వచ్చిన తర్వాత ప్రతి ప్రాంతంలో మంచి రోడ్లు వేసే పని కాని, ప్రతి ఇంటికి నీరిచ్చే పని కాని, డ్రైనేజీల సమస్య తీర్చే విధానం కాని, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతంలో రైతులకు ఏ విధమైన మేలు జరిగే విధంగా, ఆదాయం పెంచే విధంగా, ఖర్చులు తగ్గించే విధంగా, నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు లేకుండా చేసే విధానం కానీ, లేకపోతే కొత్త కొత్త ఇండస్ట్రీస్ ఈ ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలో కూడా ఆలోచించి ఢిల్లీలో ఉన్న ప్రతి గల్లీ తిరిగి మీకు కావాల్సిన ఫండ్స్ నా శక్తి మేరకు తీసుకొస్తానని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఇండస్ట్రీస్ తీసుకురావడం అంటే సామాన్యమైనటువంటి పరిస్థితి కాదు ఈ రోజున, ఎందుకంటే ఎప్పుడు డబ్బు ఉన్నవాడు ఇంకెక్కువ డబ్బు ఎక్కడ సంపాదించుకోవాలా, ఎంత త్వరగా సంపాదించుకోవాలని ఆలోచిస్తారు. ఎక్కువ మంది హైదరాబాద్, బెంగళూరు అలాంటి ప్లేసులు ప్రిఫర్ చేస్తారు తప్పించి కొత్త రాష్ట్రం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ప్రాంతాలకి ఎవరు రారు. అది రావాలి అంటే ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నోళ్ళు వస్తారు తప్పించి వేరే వాళ్ళు రారు. అలాంటి వారిని ఎతికి ఇనీషియల్ గా ఎంతైనా సరే కష్టపడి మీ అందరికీ పిల్లలకి ఇక్కడే ఉద్యోగం ఉండే విధంగా, గ్రామీణ వాతావరణం చిన్నాభిన్నం కాకుండా రైతు కూలీలుగా మారకుండా ఉండే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ అపూర్వ స్వాగతాన్ని కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.